హాయ్ వెల్కమ్ టు యోయో ీటా కేస్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా అత్యంత వేగంగా పాపులారిటీ దక్కించుకున్న వారిలో హైపర్ ఆది ఒకడు యూట్యూబ్లో స్పూఫ్ వీడియోలు చేసుకుంటూ జబర్దస్త్ స్టేజ్ మీదకొచ్చాడు అప్పటి నుండి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు వెండి తెరపైన నవ్వులు పూయించాడు అయితే ఎక్కువగా బుల్లితెర మీదే ఫేమస్ అయ్యాడు ఇక మెగా కుటుంబానికి వీరాభిమాని ఆది అలాంటి ఆది గురించి నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి ఒకప్పుడు జబర్దస్త్ షోలో నాగబాబు ఉన్న సమయంలో హైపర్ ఆది ఎంతో విధేయుడుగా ఉండేవాడు హైపర్ ఆది తన స్కిట్లలో నాగబాబుపై భక్తిభావం భజన అన్నీ కనిపించేవి కానీ ఒక్కసారిగా నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వెళ్లడంతో పంచ్లు వేయడం ప్రారంభించాడు అదిరింది బొమ్మ అదిరింది షోల మీద ఆది బాగానే పన్స్లు వేశాడు అదిరింది షోకు నాగబాబు వెళ్ళినప్పుడు తనతో పాటు హైపర్ ఆది సుధీర్ వంటి వారిని తీసుకెళ్లాలని చూశాడు వస్తారని నాగబాబు కూడా ఆశించినట్టున్నాడు కానీ అగ్రిమెంట్స్ వంటి వాటి వల్ల వారంతా రాలేకపోయారు అలా నాగబాబుకి కామెడియన్స్కి మధ్య కాస్త గ్యాప్ వచ్చుంటుందని అంతా అనుకున్నారు ఇక నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు ఈ క్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి ఎదురయ్యే ప్రశ్నలకు వెరైటీగా సమాధానాలు ఇస్తుంటాడు మొన్న మధ్య సుధీర్ గురించి అడిగితే ఏ సుధీర్ అని అడిగేశాడు తనకెప్పుడు కూడా గెటప్ శ్రీను ఏ ఫేవరెట్ అని నాగబాబు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు తాజాగా నాగబాబు హైపర్ ఆది గురించి స్పందించాడు హైపర్ ఆది గురించి ఏదైనా చెప్పండి అని ఓ నెటిజన్ అడిగాడు అతను ఓకే కానీ అతను తన కామెడీలో అప్డేట్ అవ్వాలి అని చెప్పేశాడు అంటే హైపర్ ఆది ఎప్పుడూ ఒకే రకమైన కామెడీ చేస్తున్నాడనే ఉద్దేశంలో ఇలాంటి కామెంట్ చేశాడని నెటిజన్లు అంటున్నారు అయితే ఆది మాత్రం సమయం దొరికిన ప్రతిసారి మెగా భజన చేస్తూనే ఉండడం గమనార్హం